డిఎల్ఎఫ్ లో ఉన్నాను అట్ ప్రెసెంట్ అయితే. సూపర్, చాలా బాగుంది. కొబ్బరి బోండంలో నీళ్లు తాగేసిన తర్వాత కొబ్బరి తినే వాళ్ళకైతే పిచ్చి పిచ్చికి నచ్చేస్తుంది. లోపలంతా చికెన్ స్టఫింగ్ ఉంది. ఆరి తిరిగిన చేతి వాళ్ళు వండితే టేస్టీగానే ఉంటాయి కదా. హై గైస్, వెల్కమ్ టు వైల్డ్లీ ఫుడ్. నేను మీ రోహిత్ని. అట్ ప్రెసెంట్ నేనైతే దుర్గం చెరువు దగ్గర ఉన్నాను అండ్ టైం కూడా 6 అయింది. నాకైతే చాలా బాగా ఆకలేస్తుందండి. ఈరోజు ఏం చేద్దామంటే ఇక్కడికి దగ్గరలో ఉండే డిఎల్ఎఫ్ దగ్గరికి వెళ్దాం. డిఎల్ఎఫ్ దగ్గర ఏమేమి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో చూద్దాం. అక్కడైతే అదొక కొత్త ప్రపంచం లాగుంటుంది. బోల్డ్ అని ఫుడ్ మొత్తం నైట్ అంతా ఉంటుంది. సో అక్కడక్కడ ఏమేమి ఫుడ్ దొరుకుతుంది, వాటి ప్రైజెస్ ఏంటి, బెస్ట్గా ఏం తినొచ్చో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. Looking back on pictures and I find it hard to see you and myself in places where we used to. సో అట్ ప్రెసెంట్ మనమైతే డిఎల్ఎఫ్ దగ్గరికి వచ్చేసాము అండ్ 6:30 అవుతుంది టైం అయితే. అండ్ సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు, మంచిగా ఆకలిగా ఉంది. అండ్ ఒక మంచి బర్గర్ అయితే ఆర్డర్ చెప్పేసాం. అట్ ప్రెసెంట్ నేనైతే జీడిఎస్ బర్గర్స్ దగ్గర ఉన్నాను. వీళ్ళ దగ్గర బర్గర్ చాలా బాగుంటాయండి. అండ్ మనం ఆర్డర్ చేసింది మిల్కీవే బర్గర్ ఒకటి ఆర్డర్ చేసాం. అది కాస్ట్ 200 రూపీస్. దాని మేకింగ్ ఎట్లుంటుందో అండ్ టేస్ట్ ఎట్లుంటుందో చెప్తాను ఆగండి. సూపర్, మన యమ్మి బర్గర్ అయితే వచ్చేసింది. వావ్, సో కూల్. మ్యాటర్ ఏంటి అని అంటే ఇక్కడ 4 నుంచి మార్నింగ్ 4 వరకు ఉంటుంది. అంటే నైట్ మొత్తం కూడా మీకు ఎప్పుడు ఆకలి వేసినా కానీ మీరు ఎక్కడున్నా హైదరాబాద్లో డిఎల్ఎఫ్ దగ్గరకు వచ్చారంటే మస్తు ఫుడ్ అండి. ఒకటి కాదు, బర్గర్ అని కాదు, ఇటు పక్కన వరలక్ష్మి టిఫిన్స్లో దోశలు హైలైట్ ఉంటాయి, షవర్మాస్ ఉంటాయి, వాట్ ఎవర్. ఈరోజు మిగతా వీడియోస్ మిగతా ఐటమ్స్ కూడా కవర్ చేద్దాము అండ్ టేస్ట్ చూద్దాం. Every night, every day, promise we'll never change. Super. టేస్ట్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ చికెన్ కూడా మనం బయట బర్గర్స్ అక్కడక్కడ తింటూ ఉంటాం, చికెన్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఒక పేస్ట్లా నా ఒక స్లైస్ లాగా వేస్తారు కదా, ఇక్కడ అలా కాకుండా చికెన్ క్వాంటిటీ ఎక్కువ అనిపించింది. సూపర్గా ఉంది. మిల్కీవేలో స్పెషల్ ఏంటి అని అంటే ఎక్కువ మయోనీస్ వేస్తారు. సో మయో ఎక్కువ ఉంటుంది అండ్ దాంతో పాటుగా చీజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ స్పెషల్. అండ్ మిల్కీవే నా ఫేవరెట్ ఇక్కడ. అవసరం 200 రూపీస్ ప్రైస్, చాలా బాగుంది. సో మీరు ఇక్కడికి వస్తే మస్ట్ ట్రై మిల్కీవే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో దీని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళి మంచి ఫుడ్ ఐటమ్ తిందాం. ఓకే, మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది, తిందాం. మన చేతిలో అయితే ఏఎంపిఎం మ్యాగీ వచ్చేసింది. అండ్ దీని మేకింగ్ కూడా మనం చూసాము. అంటే మ్యాగీ మేకింగ్ అంత కొత్తగా ఏముండదు, మనం ఇంట్లో కూడా 2 నిమిషాల చిటికలో చేసుకొని తినేది. అండ్ కొంచెం ఆర్థిక మాన్యం దెబ్బతిన్నప్పుడు ఇంట్లో నేను ప్రయోగించేది మ్యాగీనే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది. సో మనకైతే చీజ్ వేసి మంచిగా ఇచ్చారు మ్యాగీ. ఇది వెట్ మ్యాగీ, వీళ్ళ దగ్గర డ్రై మ్యాగీ ఉంది, వెట్ మ్యాగీ ఉంది అండ్ ఆమ్లెట్స్ కూడా ఉన్నాయి. నేను తీసుకుంది వచ్చి డబుల్ ఎగ్, నాకు ఎగ్స్ అంటే ఇష్టం కాబట్టి డబుల్ ఎగ్ మ్యాగీ తీసుకున్నాను. అండ్ ఇది వెట్, అంటే మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో ఉడకబెట్టి నీళ్ళల్లో అలాంటిదే ఇది. సో డ్రై మ్యాగీ కూడా ఉంది వీళ్ళ దగ్గర, బట్ నాకు డ్రై మ్యాగీ అంతగా నచ్చదు. మీకు ఏ మ్యాగీ నచ్చుతుంది, డ్రై మ్యాగీ నచ్చుతుందా లేకపోతే వాటర్ ఇష్గా సూపీ సూపీగా ఉంటే నచ్చుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సేమ్ మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. కాకపోతే కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు హడావిడిగా వెజిటేబుల్స్ ఏమీ లేకుండా చేస్తాము. వీళ్ళు ఏంటి అని అంటే నీట్గా టమోటోలు కానీ బీన్స్ కానీ ఈ గ్రీన్ పీస్ అంటారు కదా అవి
అన్నీ వేసి మంచిగా ఇచ్చారు, మంచిగా ఉంది. అండ్ 60 రూపీస్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది నాకు. కదా సూపర్. నాకు కూడా మ్యాగీ చేయడం చాలా బాగా వచ్చండి. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ నువ్వు చాలా బాగా చేస్తావురా మ్యాగీ అంటారు. నేను కూడా పెడతా అయితే ఇట్లా మ్యాగీ స్టాల్ ఒకటి. అండ్ ఇక్కడ టైమింగ్స్ ఏంటి అని అంటే ఆఫ్టర్నూన్ 3 నుంచి మళ్ళీ 3 వరకు ఉంటుంది. సో ఏఎం పిఎం అనే దానికి జస్టిఫికేషన్ లాగా ఉంటుంది. పొద్దున రాత్రి శుభ చాలా బాగుంది, ఇంట్లో చేసుకున్నట్టు. ఇంకో ప్లేస్కి వెళ్దాం, ఇంకొక ఐటెం తిందాం. మంచిగా ఒక బర్గర్ అండ్ మ్యాగీ టేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఏదైనా మంచి డ్రింక్ తాగుదాం అనిపించింది. సో నార్మల్ డ్రింక్స్ కన్నా డిఎల్ఎఫ్ కొంచెం కదా స్పెషల్గా ఏం తాగుదాం అంటే కోకోనట్ జ్యూస్ బార్ అని అనిపించింది నాకు. సో వీళ్ళది మాదాపూర్లో ఉన్నప్పుడు మనం ఒక వీడియో కూడా చేసాం, బట్ ఇక్కడ ఉందనే సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం ఆర్డర్ చెప్పామంటే కోకోనట్ జ్యూస్, ఇది 79 రూపీస్. అండ్ దీంట్లో కోకోనట్ వాటర్ వేస్తారు అండ్ కోకోనట్ మలైతో చేస్తారు, ఫుల్ న్యాచురల్గా ఉంటుంది. అండ్ మనం కొంచెం డిహైడ్రేట్ అయిన సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటి డ్రింక్ చాలా మంచిగా ఉంటుంది. ఇందాక నుంచి బాగా మాట్లాడుతూ ఉన్నాను కదా, సో మంచిగా దాహం వేసింది. కోకోనట్ జ్యూస్ దాంతోపాటుగా వీళ్ళ దగ్గర లెజెండరీ కోకోనట్ అని ఉంటుంది, అది చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ లేదంట, కానీ ఫ్యూచర్లో ఉంటుందంట. అండ్ టైమింగ్స్ వచ్చి ఇక్కడ 24 అవర్స్, నైట్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, మీరు ఏ టైం వచ్చినా కానీ హ్యాపీగా తాగొచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు కోకోనట్ జ్యూస్ బార్కి వచ్చి డిఎల్ఎఫ్లో టేస్ట్ చేస్తుంటే దాని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది ఇలా అడిగారండి మమ్మల్ని, ఏమంటే మేము ఒక నైట్ వీడియో చేసాం, ఆ మొత్తం నైట్ అంతా హైదరాబాద్లో తిరుగుతూ ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి. ఆ వీడియో లింక్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఒకసారి చూడండి. సో ఆ వీడియోలో కామెంట్ సెక్షన్లో ఏం పెట్టారంటే డిఎల్ఎఫ్ ఎలా మర్చిపోయావు భయ్యా, నైట్ ఫుడ్ అంటే డిఎల్ఎఫ్ కదా అని పెట్టారు. డిఎల్ఎఫ్ దగ్గరకు వస్తే ఒక నైట్ అంతా షూట్ చేసినా ఇంకా బోల్డ్ అన్ని ఐటమ్స్ ఇక్కడ మిగిలిపోతాయి, అందుకనే మేము రాలే. సో ఈరోజు కుదిరింది కాబట్టి ఇక్కడికి వచ్చాం. మొత్తం ఇక్కడ నైట్ అంతా ఆల్మోస్ట్ ఈవినింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం. అండ్ ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా కవర్ చేద్దాం. సో మీరు ఇక్కడికి వస్తే కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఐటెంలో కోకోనట్ జ్యూస్ బార్లో కోకోనట్ జ్యూస్ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొబ్బరి బోండంలో నీళ్లు తాగేసిన తర్వాత కొబ్బరి తినే వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. హా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇంకా ఏమేమి ఫుడ్ ఐటమ్స్ బెస్ట్గా దొరుకుతాయో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం, రండి. మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి, టేస్ట్ చేద్దాం. సో మంచి జ్యూస్ తాగిన తర్వాత మనమైతే మోమోస్ టేస్ట్ చేయబోతున్నాం. అయితే చాలా చోట్ల మోమోస్ అంటే చాలా మందికి ఇష్టము, అది తెలిసిన విషయమే. మోమోస్ చాలా మందికి బాగా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ స్పెషల్గా ఏం దొరుకుతుంది అని అంటే తందూరి మోమోస్ అండ్ కురుకురే మోమోస్. వాటిల్లో కూడా వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. వెజ్లో ఏమేమి ఉంటుంది అంటే పన్నీర్ మోమోస్ ఉన్నాయి. అండ్ మనమేం తీసుకున్నామంటే చికెన్ తందూరి మోమోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కురుకురే మోమోస్ కూడా చాలా బాగుంటాయండి. వాటిల్లో నాకు ఇష్టమైంది చికెన్ కురుకురే మోమోస్ చాలా బాగుంటాయి. అండ్ మనం తీసుకుంది వచ్చి తందూరి చికెన్ మోమోస్. అండ్ దీని కాస్ట్ 150 రూపీస్. ఇక్కడ స్టార్టింగ్ 70 రూపీస్ దగ్గర నుంచి 150 రూపీస్ వరకు మోమోస్ అయితే దొరుకుతాయి. అండ్ ప్రతి ప్లేట్లో కూడా 6 మోమోస్ ఉంటాయి. ఓకేనా, సో 6 మోమోస్ విత్ ఇదేంటి టమాటో చట్నీ ఇస్తారు అండ్ మయో ఇస్తారు అండ్ పుదీనా చట్నీ ఇస్తారు. అండ్ మనం టేస్ట్ చేయబోతున్నాం తందూరి చికెన్ మోమోస్. మోమోస్ నాకు ఇష్టం, బట్ నేను ఎక్కువగా రెగ్యులర్గా టేస్ట్ చేసే మోమో ఏంటి అని అంటే స్టీమ్డ్ మోమోస్, స్టీమ్డ్ వెజ్ మోమోస్. బట్ ఇక్కడ నాన్ వెజ్లో ట్రై చేశాను, లోపలంతా చికెన్ స్టఫింగ్ ఉంది,
అండ్ మంచిగా గ్రిల్ మీద మంచిగా ఫ్రై చేస్తారు గ్రిల్ మీద బార్బిక్యూ మోమోస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ వచ్చి మోమోస్ డిలైట్, మోమోస్ డిలైట్. అండ్ టైమింగ్స్ వచ్చి మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఉంటుంది. పర్టికులర్గా చెప్పాలి అని అంటే ఆఫ్టర్నూన్ 4 నుంచి తర్వాత మళ్ళా మార్నింగ్ 4 వరకు ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ 4 నుంచి మార్నింగ్ ఉంటుంది. సో డిఎల్ఎఫ్లో ప్రతి చోట ఇంతే అండి. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. మనమైతే వావ్ ఆమ్లెట్స్ దగ్గరికి వచ్చేసాం. సో డిఎల్ఎఫ్లో అన్నీ కవర్ చేస్తున్నాం కదా, సో ఇది ఎందుకు వదలాలి అని ఇక్కడికి వచ్చేసాం. చూడండి, మంచిగా బటర్తో మంచిగా రోస్ట్ చేసి ఫ్లఫీ ఫ్లఫీగా ఉంది. లైక్ ఎట్లా అంటే ఏదో దిండు వేసుకొని పనుకుంటాం కదా, అట్లుంది ఆమ్లెట్. సో ఆమ్లెట్ని మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా మంచిగా బీట్ చేస్తే ఇట్లానే ఫ్లఫీ ఆమ్లెట్ లాగుంటుంది. సో వావ్ ఆమ్లెట్స్ దగ్గర ఈ ఫ్లఫీ ఆమ్లెట్ చాలా ఫేమస్. మంచిగా ఆనియన్స్ కట్ చేశారు, సాస్ ఇచ్చారు, మయోనీస్ ఉంది. మయోనీస్తో ఎప్పుడు ట్రై చేయలే ఆమ్లెట్ని. సూపర్. అండ్ ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయి కూడా చెప్తాను. వావ్ ఆమ్లెట్స్ దగ్గర మీకు వావ్ బ్రెడ్ ఆమ్లెట్ ఉంది. సో ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్స్ కూడా ఉన్నాయి. కాజు బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, రోస్టెడ్ ఆల్మండ్ ఉంది. అన్నీ కూడా స్టార్టింగ్ 80 రూపీస్ నుంచి 200 రూపీస్ లోపలనే ఉన్నాయండి. డబల్ డెక్కర్ రోస్టెడ్ ఆల్మండ్ బ్రెడ్ ఆమ్లెట్ అంట. సో నాకు ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అంటే ఇష్టం. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ ఇది కాబట్టి ఇది ట్రై చేస్తున్నాం మనం. సూపర్. అండ్ దీని కాస్ట్ వచ్చి మనం ఫ్లఫీ ఆమ్లెట్లో బటర్ అండ్ ఆయిల్ తీసుకున్నాం 100 రూపీస్. దీంట్లోనే ఆలివ్ ఆయిల్తో కూడా ఉంది. ఆలివ్ ఆయిల్ అంటే లైక్ ఇంకొంచెం మంచిది కదా హెల్త్కి. సో మొత్తం 4 ఎగ్స్ని మంచిగా బీట్ చేసి ఆ బ్లెండర్తో ఇచ్చాడు. ఆమ్లెట్ని అయితే చాలా బాగుంది చూడండి, మంచిగా ఉడికి చాలా రోస్టెడ్గా మంచి మంచిగా ఉంది. అండ్ ఆనియన్స్తో కొంచెం మయోనీస్ అండ్ కొంచెం టమాటో సాస్ వేసుకొని సెట్ అయిపోయింది. డిఎల్ఎఫ్లో మొత్తం నైట్ అంతా తిరిగినా కానీ ఇంకా తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ చాలా మిగిలిపోతాయండి. ఇప్పుడు మనమైతే మేజర్గా ఉండే 5 ఐటమ్స్ని కవర్ చేసాం. అందులో నాకు చాలా బాగా నచ్చింది ఫ్లఫీ ఆమ్లెట్ నచ్చింది. అండ్ దాంతోపాటుగా మోమోస్ తిన్నాం కదా, తందూరి చికెన్ మోమోస్ సెట్ ఉంది. అండ్ డ్రింక్స్లో చాలా తక్కువ మంది ట్రై చేస్తుంటారు. లైక్ ఎట్లా అంటే మనం ఇప్పుడు కోకోనట్ జ్యూస్ బార్కి వెళ్ళాం కదా, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అది. అండ్ మనం ఇంకేమి మ్యాగీ రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటుంటాము, బట్ బయట తిన్నప్పుడు ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఆరి తిరిగిన చేతి వాళ్ళు వండితే టేస్టీగానే ఉంటాయి కదా. అండ్ మీరు ఈ వీడియోకి మంచిగా లైక్స్ మంచి కామెంట్స్ పెడితే అండ్ మంచిగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తే పార్ట్ 2గా ఇంకొక వీడియో కూడా చేద్దాం. సో ఇది ఇవాళ మన వీడియో డిఎల్ఎఫ్లో. డిఎల్ఎఫ్ అయిపోయింది కదా, ఈరోజు మనం ఈ వీడియో చేసాం కదా. అండ్ మాదాపూర్ ఫుడ్ కోర్ట్ కవర్ చేద్దాము, ఐడియల్ లేక్ కవర్ చేద్దాము, తర్వాత అమీర్పేట్లో కూడా మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఒక ఏరియా అంతా, అది కూడా కవర్ చేద్దాం. లేదా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కవర్ చేస్తాం. సో మీరు చేయాల్సింది ఏంటి, మేము అవన్నీ కవర్ చేసి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ని మీకు చూపెట్టాలి అని మీరు అనుకుంటే ఈ వీడియోని మంచిగా లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు. అండ్ మీ ఫ్రెండ్స్తో ఒకసారి షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మన వైర్లీ ఫుడ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మనకి, సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఫేస్బుక్ కూడా ఉంది మనకి, ఫేస్బుక్లో కూడా ఫాలో కొట్టండి. సో నేను మీరు రోహిత్ని, డిఎల్ఎఫ్లో ఉన్నాను అట్ ప్రజెంట్ అయితే. డిఎల్ఎఫ్లో మస్ట్ ట్రై చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ని అన్నింటిని ఈరోజు మనం ట్రై చేసాం కాబట్టి ఇంకొక వీడియోలో ఇంకొక ఏరియాలో ఇంకొక మంచి ఫుడ్ ఐటమ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నేను మీ రోహిత్ని టడా. స్టార్టర్స్తో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికి చాలా మంచి దీనికి వచ్చావు బ్రో, గుడ్. ఆకలిగా పెట్టి. Oh, I
మీకు ఇష్టమైంది ఏంటి బ్రో ఇంతకి? అంటే నేను చేసుకునేటప్పుడు అయితే చికెనే చేసుకుంటాను బ్రో.